గాజువాక టీడీపీ పార్టీ కార్యాలయం ఆవరణంలో టీడీపీ కార్యకర్తలు విస్తృత స్థాయి సమావేశం గాజువాక మాజీ శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు అధ్యక్షత నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ, ఎవరూ అయినా పార్టీకి కట్టుబడి పనిచేయాలని, రాబోయే 45 రోజులు కూడా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజా చైతన్య యాత్ర చేపట్టారని, అలాగే ఈ గాజువాకలో కూడా మన పార్టీ నాయకులు కార్యకర్తలు వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకుని వాటిపై పోరాడాలి అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ పల్లా శ్రీను, కదిరి భూలోక బొండా జగన్ తదితరులు పాల్గొన్నారు. వారు పాలవలసినటువంటి పద్ధతి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా. ఎందుకంటే చాలా మంది ఏమనుకుంటున్నారంటే, ఇది మన ఇష్టానుసారం వెళ్ళచ్చు అనుకుంటున్నారు. ఇష్టానుసారం వెళ్ళడానికి తావు లేదు. ఇది పార్టీ ఇచ్చేటువంటి ఆదేశాలకు అనుగుణంగా నడటానికే మనం అందరం ఉన్నాం. ఎందుకంటే మనకే నిలకడి లేకపోతే మన ప్రజాస్వామ్యం ఏం చేస్తామని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. చూసుకుంటే కొన్ని వేల మంది ఇక్కడ వాలంటీర్స్ కింద ఉన్నారు, కానీ పెన్షన్ కార్డులు పోయింది, ఎందుకు పోయినాయి అనే అధికారుల దగ్గరికి వెళ్తే, మేము 6 స్టెప్ ఇస్తాం, 300 యూనిట్ కరెంట్ ఉంటే తీసిస్తాం, 4000 చక్రాలు బండి ఉంటే వాళ్ళు తీసిస్తామని చెప్పేసి మీరు చెప్తున్నారు. కానీ తీరా వాస్తవం ఏంటంటే వాళ్ళు ఎవరికే లేవు. గడిచిన 5 సంవత్సరాలుగా అలాగే ఇప్పుడు మనం అధికారులు ఉన్నప్పుడు, అధికారులు లేనప్పుడు కూడా పార్టీ ఇచ్చేటువంటి ఆదేశాలు ఏవైతే ఉన్నాయో అవి తూచా తప్పకుండా మనం వెళ్తున్నామని చెప్పి ఈ సందర్భంగా కార్యకర్తలందరికీ కూడా నేను మనవి చేసుకుంటాను. భవిష్యత్తులో కూడా పార్టీకి విధేయతగా ఉండడం, పార్టీ చెప్పినటువంటి ఇచ్చిన